అట్లాంటి వారిపైన ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఎంతవరకు తీర్మానం చేశారు? యా రైట్. సో ఇది చాలామంది ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి, ప్రెస్ వారు కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారు వాళ్ళ డెసిగ్నేషన్ చెప్తూ ఉండేటటువంటిది అది పర్మిటెడ్ కాదు. ఏది అంటే నెంబర్ ప్లేట్స్ మీద కానీ కానివ్వండి, లేకపోతే విండ్షీల్డ్స్ అంటే ముందు అర్థం కానీ వెనకాల అర్థం కానీ ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని మెన్షన్ చేసి చేయకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. సో దీంట్లో మనం చూడాల్సింది మనం ఏంటంటే ఎమ్మెల్యే స్టిక్కర్స్ కానీ, ఎంపీ స్టిక్కర్స్ కానీ, లేకపోతే ఎవరికైనా ప్రెస్ వారికి కూడా స్టిక్కర్స్ ఇస్తాం. సపోజ్ ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది, ఒక బీఏపీ ప్రోగ్రామ్, ప్రెసిడెంట్ వచ్చారు, రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి ప్రెస్ వారికి ఉంటారు, ఆ ప్రోగ్రామ్కి ఇస్తాం. అట్లా అసెంబ్లీ ఉందనుకోండి, అసెంబ్లీ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యేస్కి వాళ్ళకి స్టిక్కర్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అది అంటే అసెంబ్లీకి చేరడానికి, రావడానికి, ఆ వెసులుబాటు ఇవ్వడానికి కోసం స్టిక్కర్స్ ఉంటుంది. సో గతంలో ఇచ్చిన అంటే దీంట్లో చూస్తే కనుక పోయిన సంవత్సరాలు అంటే 2017, 2018, 2019, 2020 ఆ సంవత్సరాల్లో ఏదైతే స్టిక్కర్స్ ఇచ్చారో అవి కొంతమంది పెట్టుకొని తీసుకుంటున్నారు. అది ఆ ఎమ్మెల్యే స్టిక్కర్స్ వాళ్ళు సంబంధించిన అన్నింటి కూడా మేము అనుకుంటున్నాం తీయటం జరిగింది. వాళ్ళ మీద చలాన్ విధించడం కూడా జరిగింది. 177 మోటార్ వెహికల్ యాక్ట్ గురించి చాలా స్పష్టంగా వైలేషన్ అప్లై చేస్తూ సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా పాటిస్తూ వచ్చేస్తుంది. సో పాత దాన్ని ఈ సంవత్సరం ఉన్నదానికి అంటే 2022 మార్చ్ 31 దాకా ఉన్నటువంటి ప్రాసెస్ కూడా అది కూడా త్వరలో ఎక్స్పైర్ అవుతుంది. సో తప్పకుండా స్పీకర్ గారితో అట్లాగే కౌన్సిల్ చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఇంకా రేషనలైజ్ చేసే విధంగా వారితో కూడా చర్చించి సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా వాళ్ళకి చెప్పుకోవడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఎలాంటి పాసులు ఇవ్వాలి, ఏం చేయాలనేది కూడా వారిని వారి ముందు తీసుకెళ్ళి డెఫినెట్గా స్పీకర్ గారు అండ్ ఎమ్మెల్సీ మన కౌన్సిల్ చైర్మన్ గారు తీసుకునేటప్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా వారికి చెప్పడం. సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్, మన బంజారా హిల్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్.